హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. చాలామంది ఆప్షన్స్ చేస్తూ ఉంటారు, బట్ కరెక్ట్ స్ట్రాటజీ తెలియకనో లేకపోతే ఏమైనా తప్పులు చేస్తో కొన్నిసార్లు వేర్లు, కొన్నిసార్లు లక్షలు కూడా పోగొట్టుకునే వాళ్ళు చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు అసలు ఆప్షన్స్ చేసేటప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి, ఇలా వేలు లక్షలు పోగొట్టుకున్నప్పుడు ఎలా రికవర్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సో ఆప్షన్స్ అంటే చాలామంది రిస్కీ అంటారు. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయు, ట్రేడింగ్ చేయు, బట్ ఆప్షన్స్ అయితే కొంచెం రిస్క్ అని చాలామంది ఎస్కేప్ అవుతూ ఉంటారు. నిజానికి ఆప్షన్స్ వల్ల కూడా అంత ప్రాఫిట్స్ అంటే తెచ్చుకోగలుగుతామంటారా? ఆప్షన్స్లో అంటే యాక్యురేట్గా అంటే నేకెడ్ ఆప్షన్స్లో అవ్వదండి. అంటే నేకెడ్ ఆప్షన్ అంటే ఏంటంటే మీకు ఈక్విటీ కానీ అది లేకుండా మీరు ఓన్లీ ఆప్షనే చేస్తాను అంటే ఈ మీ జీవితానికి ఆప్షన్స్ ఉండవు. ఓన్లీ నేకెడ్ ఆప్షన్స్ చేద్దామంటే అవ్వదు, ఎందుకంటే అందులో సక్సెస్ రేటు ఆప్షన్ బయ్యింగ్ కంపల్సరీ, బయ్యింగ్కి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది, 20%. కాబట్టి ఏమవుతుందంటే మీకు ఈక్విటీ బ్యాకప్ ఉండి ఆప్షన్స్ చేస్తే సక్సెస్ అవుతాం. సో ఎప్పుడైనా ఈక్విటీ కూడా వెనకాల రెడీగా అంటే ఉండాలి. అలాగే ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చేసేటప్పుడు కూడా మీకు ఫ్యూచర్స్ తీసుకొని కౌంటర్గా ఆప్షన్స్ చేసుకుంటే మీకు హెడ్జింగ్ పర్పస్లో బాగా సపోర్ట్ అవుతుంది. ఏదైనా కానీ నేకెడ్ ఆప్షన్ బయింగ్ సైడ్ కొంచెం డేంజర్గా ఉంది. ఇప్పుడు మార్కెట్స్ వల్ల అంటారా లేకపోతే నిజంగానే డేంజర్ అంటారా? ఆ ప్రొడక్టే అలాంటిదండి. ఇప్పుడు ఈ యొక్క వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామంది నాకు వస్తున్నారు, ఇప్పుడు వేరే వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు సార్ మాకు 20,000 పెట్టండి, మీకు రోజుకి 10,000 ఇస్తాం, రోజుకి 5,000 ఇస్తామని ఫోన్స్ చేసి మేము లాస్ అయిపోతున్నాం, దీనికి ఎలా ఏంటి అని. అంటే ఇప్పుడు మనకి బెంగళూరు నుంచి కానీ తర్వాత ఈ గుజరాత్ నుంచి బోల్డ్ మంది ఫోన్లు చేస్తారు వీళ్ళకి. సో వీళ్ళు మామూలుగా ఏమీ తెలియకుండా ఉండి 4-5 సార్లు ఫోన్ చేస్తే ఏదన్నా ఎక్కువ వస్తుందేమో అనే ఒక ఫీలింగ్తో వాళ్ళకి అకౌంట్ హ్యాండిల్ చేయటం, అప్ చెప్పడం, తర్వాత వాళ్ళందరూ లాస్ అవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది, కొంతమంది వాళ్ళు ఎందుకు లాస్ అని చెప్పేసి మనం కూడా చేద్దామని చెప్పేసి చేసి ఇంకెక్కువ అమౌంట్స్ లాస్ అవుతున్నారు. బేసిక్గా ఏంటంటే ఈ ఆప్షన్స్లో బయ్యింగ్ సైడ్ చూసుకుంటే రెండు, అసలు ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల మనం ఫ్రీక్వెంట్గా ఎంటర్ అవుతున్నాం. అందులో ఏంటంటే తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంటే కానీ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయని ఆశిస్తున్నాం మనం. చాలామంది దానివల్లనే లాస్ అవుతున్నాం. మీరు టెక్నికల్స్ పర్ఫెక్ట్ లేకుండా ఈ ఆప్షన్స్ చేయటం వల్ల ఆ తర్వాత ఏం చేస్తారు, ఒకటే స్ట్రైక్ని రిపీటెడ్గా యావరేజ్ చేస్తారు. అది చాలా డేంజర్ అనమాట. అంటే ఈక్విటీలో ఉన్న స్ట్రాటజీస్ని ఆప్షన్స్లో చేయకూడదు. అంటే ఈక్విటీలో సపోజ్ ఒక కంపెనీ ఉంది, 100 రూపాయలు ఉంది, 90 రూపాయలు అయింది, నా దగ్గర డబ్బులోనే కొనచ్చు. కానీ ఆప్షన్స్లో ఏంటంటే అదే స్ట్రైక్ రేట్ని మళ్ళీ రేటు డౌన్ అయినప్పుడు కొనకూడదు, ఎందుకంటే అది రన్నింగ్ స్ట్రైక్ తీసుకోవాలి కానీ పవర్ కాంట్రాక్ట్ అయిపోద్ది. సో అందువల్ల ఏమవుతాయంటే ఈ యావరేజ్లు చేసి లాస్లు అయిపోవటం ఇవన్నీ చూస్తున్నాం. మీకు ఫస్ట్ అసలు ఆప్షన్స్లో ఉన్న వాల్యూ ఇవి కూడా మీకు మనకి గ్రీక్ టర్మ్స్ ఉన్నాయి. దానిలో ఏంటంటే తీటా ఉంది, గేట గిగా ఉంది, తర్వాత రో ఉంది, టైం వాల్యూ తీటా ఉంటుంది. అలాగే ఇలా 5 వేరియేషన్స్ ఉన్నాయి, బీటా డెల్టా అని. ఇవన్నీ తెలియకుండా అవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో మనం ఏదో జస్ట్ ర్యాండమ్గా చేసినట్టే ఉంది అని చేస్తారు చాలామంది. ఇప్పుడు ఆప్షన్ బయ్యర్ ఏంటంటే ఆయనకి ఇవేమి ఆలోచించకుండా నాకు ఓన్లీ డబ్బులు పెడుతున్నా, నాకు డబ్బులు కావాలి, సాయంత్రం కల్లా 5,000 కావాలి, 10,000 కావాలి అనే పాయింట్లో ఏం చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. ఈవెన్ ఎక్స్చేంజెస్ కూడా చాలా వాళ్ళు వర్రీ అవుతున్నారు, మేమందరం కూడా వర్రీ అవుతున్నాం. యాజ్ ఏ మేమందరం అదే ఫేజ్ నుంచి దాటి వచ్చాం. సో నేను చాలాసార్లు చెప్పాను కదా, నేను కూడా చాలా సఫరర్ని అని. ఆ తర్వాత ప్రోడక్ట్ని అర్థం చేసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే అందులో మేజర్గా ఏంటంటే ఆ ప్రోడక్ట్ డిజైన్ అయిందే డబ్బులు ఇవ్వటానికి కాదు, అది యాక్చువల్గా హెడ్జింగ్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు మన నా దగ్గర ఒక ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ ఒక 500 క్వాంటిటీ ఉంది. సో రేపు పొద్దున్న ఏమవుతుందంటే మార్కెట్స్ ఏదైనా న్యూస్ ఉంది, ఆ న్యూస్ ఉంది కాబట్టి అది డౌన్ అవుతుంది, టెంపరీగా అవుతుంది అన్నప్పుడు నేను పుట్ ఆప్షన్ బై చేసుకోవటానికి వచ్చిన ఇన్స్ట్రుమెంట్ అది. కరెక్ట్. ఇప్పుడు నా దగ్గర క్వాంటిటీ లేకుండా నేను పుట్ ఆప్షన్ బై చేసుకుంటే అది రివర్స్ అయితే లాస్ అవుతాం కదా. అవును. సో అది అర్థం చేసుకోండి, ఆప్షన్స్లో తక్కువ అమౌంట్లో ఎక్కువ ప్రాఫిట్ సంపాదిద్దామంటే మీ లైఫ్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మీరు అన్నారు కదా న్యూస్ బట్టి కూడా కొన్నిసార్లు ఇట్లా, నిజానికి న్యూస్ వల్ల ఆప్షన్స్ అంటే బేసికలీ ఆప్షన్స్ ఎంత పర్సెంట్ ఎఫెక్ట్ అవుతుంది అంటారు? ఆప్షన్స్లో ఏమవుతుందంటే దానిలో సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు ఆప్షన్స్లో కూడా డబ్బులు ఉన్నాయి, అయితే ఏంటంటే
టెక్నికల్గా చేయాలి. అంటే ప్రతిరోజు ప్రతి గంట నేను చేయకూడదు. అది అది సక్సెస్ అవ్వాలంటే బేసిక్గా ఉన్న పాయింట్ ఏంటంటే మనకి తక్కువ టైంలో మనం అనుకున్న టార్గెట్ రావాలి. అది అర్థమైంది. అలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడే చేయండి, ట్రేడ్ తీసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే దీనిలో ఏంటంటే లా ఆఫ్ కన్సిస్టెన్సీ అని ఒకటి ఉంది. అంటే ఒకే పని ఒకే రెగ్యులర్గా చేస్తే సక్సెస్ అవుతాం. ఓకే, లా ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి? ఇందులో ఇప్పుడు సపోజ్ నేను ఓన్లీ ఆప్షను ఇక నేను లాస్ అయిన వాళ్ళందరికీ, ఇప్పుడు ఇక ఎక్కువ అమౌంట్స్ బాగా ఎక్కువ అమౌంట్స్ లాస్ అయిన వాళ్ళందరికీ ఏంటంటే చెప్పేది లా ఆఫ్ కన్సిస్టెన్సీ అని. అంటే ఒకటే అమౌంట్ పెట్టండి. ఇప్పుడు సపోజ్ వీక్లీ డైలీ ఆప్షన్స్ ఎక్స్పైరీ వచ్చేసాయి, సో డైలీ ఎక్స్పైరీలో వచ్చాయి కాబట్టి మీరు ఇంకా రెగ్యులర్గా ఆప్షన్స్, నేను చాలామంది ఏమంటున్నారు ఒక 5 లక్షలు పోయినాయి 10 లక్షలు పోయినాయి, ఇప్పుడు దీనిలో వేరే చోట రికవర్ చేసుకోలేను, దీనిలోనే రికవర్ చేయాలంటే మీకు ఒక స్ట్రాటజీ ఉంది లా ఆఫ్ కన్సిస్టెన్సీ అని. అంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఎవ్రీడే ఓన్లీ ఇప్పుడు ఒక ఫిక్స్డ్ అమౌంట్ 5000 or 10000 పెట్టుకోండి. పెట్టుకొని 10 o'clock ఆ రేంజ్లో కాలు పుట్టు 2 బై చేయండి. అంటే ఒక 100-200 గ్యాప్లో కాలు పుట్టు 2 బై చేయండి. బై చేసి 5 times టార్గెట్ ఇటు అటు పెట్టుకోండి. అయితే ఇది 0 అవ్వాలి లేదా 5 times రావాలి. 5 times అవుతుంది. ఇలా మీరు కన్సిస్టెంట్గా చేస్తే ఇది మన గొప్పతనం కాదు, లా ఆఫ్ కన్సిస్టెన్సీ. అది ఏమవుతుందంటే ఇప్పుడు మంత్లీ వాళ్ళ 22 working days ఉన్నాయి. 22 working days మీరు అంటే 2 lakh సపోజ్ నేను ఒక 10000 పెట్టుకుంటా అంటే 2,20,000 మనం క్యాపిటల్ పెట్టేస్తే మీకు అట్లీస్ట్ ఏమవుతుందంటే నార్మల్గా చూసుకుంటే 6-8 times సక్సెస్ అవుతాం. ఒక యావరేజ్గా తీసుకున్నా కూడా 6-8 times. అంటే మీరు 5 times 5 days ఒకరోజు సక్సెస్ అయినా మీ క్యాపిటల్ వచ్చేస్తుంది. అలా కన్సిస్టెంట్ ఉండండి. ఇప్పుడు ఇది తెలియని వాళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారు. అంటే ఎవ్రీడే అంటే టైమింగ్ కాకపోయినా కూడా ఆ పర్టికులర్ టైమింగ్ 10 o'clock ఇప్పుడు సరే ఇదే అనుకున్నాం, ఎగ్జాక్ట్ 10 o'clock పెడదాము అనుకున్నాం, కొన్ని డేస్ ఉన్నాయి మనం రిజల్ట్ డే చూసినాం అప్పుడు వదిలేయండి. అప్పుడు మార్కెట్స్ వేర్ టూ మచ్ నార్మల్ ఎక్స్పైరీ డైలీ ఎక్స్పైరీ ఉంది కదా. ఇది నేను ఓన్లీ సజెషన్, ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవ్వరికి కూడా ఇది చేయొద్దని చెప్తున్నా. ఆల్రెడీ లాస్ అయిపోయాము, మేము ఎలా బాగుపడాలి, ఏ రకంగా? ఇప్పుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, ఆయన 10 lakhs అలా మైనస్ అయ్యారు ఆప్షన్స్లోనే. ఇప్పుడు అలాంటి మనిషి ఆ అమౌంట్ రికవర్ అవ్వాలంటే ఇప్పుడు ఈక్విటీ చేయండి అని చెప్పాము అనుకోండి, అందుకని ఏంటంటే ఇలాగే నేను కూడా చేసి ప్రాక్టికల్గా బాగుపడ్డా. ఇది నేను వర్క్ చేశాను అనమాట. మీరు ఆప్షన్స్ లో ఎంత లాస్ అయ్యారు? 10 lakhs లాస్ అయ్యాను మేడం. దాని మీద పెద్ద వీడియో కూడా చెప్పారు. ఒక రోజులోనే 10 lakhs పోయినాయి ఆప్షన్స్ వల్ల. దాని తర్వాత అసలు ఈ ఆప్షన్స్ లో ఏ రకంగా చెయ్యొచ్చు, 30 strategies ఉన్నాయి, అవన్నీ చదువుకొని అన్నీ చేశారు. చేశాక అవన్నీ చూసుకొని ఇలా ఈ లా ఆఫ్ కన్సిస్టెన్సీ పట్టుకొని చేశాను. అప్పుడు నాకు ఇంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు. ఆ తర్వాత అర్థమైంది, టెక్నికల్ నాలెడ్జ్ తీసుకుంటే డైరెక్ట్గా మనకి డైరెక్ట్ ఎంట్రీ తెలుస్తుంది, ఇక్కడ బై చేసుకుని ఇది టార్గెట్ స్టాప్ లాస్ అని, ఇంత కష్టం ఉండదు. ఇప్పుడు ఇదంతా ఏంటి, ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీ మన యొక్క నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయటం మీదే డిపెండ్ ఫ్రీక్వెన్సీ. అందుకే నా వర్క్ ఏమి లేదు. ఇప్పుడేంటి, నేను టెక్నికల్గా నేను స్ట్రాంగ్ అయిపోయాను కాబట్టి నా వర్క్ మీద నేను రిజల్ట్ తెచ్చుకోగలను. ఇప్పుడు ఇది ఈ స్ట్రాటజీ ఎవరికంటే ఇక అసలు నేను చదువుకోలేను, నేను ఇంప్రూవ్ అవ్వలేను, నాకు ఇంకా ఉన్న మైండ్ సెట్ ఫస్ట్ నా లాస్ క్లియర్ అవ్వాలి, ఇక నేను నేర్చుకోలేను, ఎదుటో చెప్పేది వినలేను అనే పర్సన్స్ అందరికీ కూడా ఒక సజెషన్, ఎవ్రీడే 10 o'clock ఒక పర్టికులర్ ట్రేడ్ అటు ఇటు వేయండి, 22 days వేయండి ఒకటి. అంటే లైక్ ఆ ట్రేడ్ కూడా లైక్ డైలీ ఎక్స్పైరీ ఉంది కదా. ఇప్పుడు అడ్వాంటేజ్ మాకు అది వరకు ఏంటంటే వీక్లీ గురువారం వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే డైలీ ఉంది కాబట్టి లా ఆఫ్ కన్సిస్టెన్సీ దాన్ని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి, భగవంతుని నమ్మండి, ఇక మీకు హెల్ప్ చేసేది ఆయనే. సో ఇంకా అమౌంట్ ఎంత ఉండాలి అంటారా డైలీ ట్రేడ్ చేసే? మీరు 2000 అయినా పర్వాలేదు, దాని తగ్గట్టు అమౌంట్ వస్తుంది. ఫిక్స్డ్గా పెట్టుకోండి ఒక 4000 అటు 2000 ఇటు 2000, లేదు నేను 2 lakhs అఫోర్డ్ చేస్తానంటే ఇటు 5000 ఇటు 5000. కాలు పుట్టు 2 ఈక్వల్ డిస్టెన్స్, స్పాట్ రేట్ చూసుకోండి, స్పాట్ రేట్కి ఈక్వల్ డిస్టెన్స్లో 2 కొనంటే మీరు ఇక టార్గెటే పెట్టి ఇక మీరు చేయాల్సిన పని అంత ఇక మీ గాడిని ప్రార్థించడమే.
దేవుడా, నేను డైలీ ట్రేడ్ చేస్తున్నా. కానీ మీరు మీరు అన్నట్టు ఈ ఆప్షన్ అంటే మీకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండాలి, ఎవ్రీడే చేస్తుండాలి అని చెప్పారు కదా. ఒక డేలో ఎన్ని ట్రేడ్స్ తీసుకోవడం బెస్ట్? ట్రేడ్స్ ఒకటే ట్రేడ్, ఒకటే ట్రేడ్, 22 డేస్, సేమ్ టైం ఒకటే ట్రేడ్, 10 o'clock. మీరు బాగా మంచి క్వశ్చన్ అడిగారు. మళ్ళీ ఇప్పుడు 1,000 రూపాయలు రాగానే అమ్మేయటం మళ్ళీ కొనటం కాదు. వస్తే మీరు ఎంత రావాలంటే, ఇప్పుడు 10,000 సపోజ్ నేను 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నా, 5 times అంటే 50,000 రావాలి ఎటో ఒకటి. ఇప్పుడు లాస్ట్ 2 డేస్ మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ 1,500 పాయింట్లు వెళ్ళింది. అలాంటి డేస్ వస్తాయి, కానీ కొంచెం రిస్క్ అనే చెప్పాలి. అంటే మీరు కంప్లీట్ ఇప్పుడు రిస్క్ అని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏం చేస్తున్నారు, ఏది పడితే అది కొంటున్నారు. ఇప్పుడు మీరు ఒక కంప్లీట్గా అనార్గనైజ్డ్గా ఉన్నారు. అసలు మీరు ఒక చార్ట్ చూడటం కానీ ఒక ఫండమెంటల్ చూడటం కానీ ఏం రావట్లేదు కదా. మీరు ఒక అన్ఆర్గనైజ్డ్గా ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది అంటే, కనీసం ఆర్గనైజ్డ్గా రండి. మీకు అట్లీస్ట్ మీరు లాస్ ఎంత క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అక్కడ డబ్బులు తెచ్చి క్రెడిట్ కార్డు తెచ్చి అవి తెచ్చి ఇవి తెచ్చి ఇవాళ 10 లాట్లు కొంటున్నాం, 100 లాట్లు కొంటున్నాం, 500 లాట్లు కొంటున్నాం, అలా చేస్తున్నాం. నేనేం చెప్తున్నానంటే ఆర్గనైజ్డ్గా రండి అంటున్నా. అండ్ ఈ అన్ఆర్గనైజ్డ్ వాళ్ళు చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు మార్నింగ్ 10 కి నేను ఒక ట్రేడ్ తీసా, నాకు 5,000 లాస్ వచ్చింది, ఆ 5,000 లాస్ కవర్ చేయాలి కవర్ చేయాలనే ప్రయత్నం తోటి ఈవినింగ్ వరకు ఏ ట్రేడ్ పడితే ఆ ట్రేడ్ తీసుకొని తీసుకొని అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొత్తం లాస్ అవుతుంది. ఇది నేను కంప్లీట్గా మార్చేస్తున్నా. ఇది మార్చేసి ఒకటే ట్రేడ్ 10 o'clock ఆ టైంలో 9:30 నుంచి 10:30 మధ్యలో మీరు చూసుకొని మీరు ఒక ట్రేడ్ అటు అటు ఇటు పెట్టుకుంటే ఇక అది 5 times అవ్వాలి, లేకపోతే 0. ఒక చిన్న అమౌంట్ స్టార్ట్ చేసి అప్పుడు క్లారిటీ వస్తుంది. మీరు చూడండి, మీరు అన్నది రైట్. ఇప్పుడు ఒక 2 lots 1 lot పెట్టుకొని అలా ట్రై చేయండి. ఇది దీన్ని నా గొప్పతనం కాదు, ఇది లా ఆఫ్ కన్సిస్టెన్సీ, దాని పేరే అది. అయితే మీకు ఇంకా బెటర్ ఏంటంటే, ఒక 3 months చేస్తే మీకు ఇంక ఎక్కువ సక్సెస్ రేట్ వచ్చేస్తుంది. చాలా వరకు మీరు సంపాదిస్తారు, మీరు బాగుపడతారు. ఈ లాసెస్ అన్ని ఫస్ట్ క్లియర్ అయితే క్లియర్ అయ్యి మనశాంతి రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక చిన్న సజెషను, కొంచెం వర్కౌట్ అయ్యే సజెషనే. ఎందుకంటే దీనిలో ఏమవుతుందంటే, మీకు మేజర్గా ఎందుకు వర్కౌట్ అవుతుందంటే, మీరు ఇక అనార్గనైజ్డ్ అవ్వరు, ఎంత పోవాలో మీకు తెలుస్తుంది. అట్లీస్ట్ మనకి ఏంటంటే, ఆప్షన్స్ చేసే వాళ్ళకి మేజర్గా ఎంత లాస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. కరెక్ట్. అంతేగాని మనం అది చేసుకోకే అన్లిమిటెడ్కి వెళ్తాం. కాబట్టి ఇలా చేసుకోండి. ఇది కూడా ఇది ఒక డిసిప్లిన్ కైండ్ ఆఫ్ అయిపోతుంది అంతే. ఇదేమి ఇది ఇది కంటిన్యూ చేయొద్దు. దానికన్నా నేను చెప్పేది ఏంటంటే, ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకొని ఈ మార్కెట్ ఒకటే, మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. లేనంత వరకు మనం చాలా ఎమోషనల్గా భయం భయంగా ఉంటాం. అందుకని ఇది ఒక, ఇప్పుడు అసలు నేను ఎవరో ఇది చెప్పే వాళ్ళు కూడా, మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా అందరికీ కాదు, ఎవరైతే అన్ఆర్గనైజ్డ్గా ఏం చేయాలో క్లారిటీగా లేనున్న బాగా సఫర్ అవుతున్న వాళ్ళకి, మీరు అన్నట్టు ముందు ఒక 1 lot 2 lot ట్రై చేయండి, చూడండి, ఆ తర్వాత సక్సెస్ అవ్వడం. దీనికి మీకు భగవంతుడి ఆశీస్సులు కంపల్సరీ కావాలి, దాన్ని లక్ అంటాం. అవి కూడా యాడ్ అవ్వాలి. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ టు కవర్ ద లాసెస్. లాసెస్ అంతే. సరే, ఇది అన్ఆర్గనైజ్డ్ వాళ్ళకంటే ఇది ఒక స్ట్రాటజీ అని చెప్పారు. సో ఆర్గనైజ్డ్ వాళ్ళకి ఏం చెప్తారు మరి? ఆర్గనైజ్డ్ ఏమవుతుందంటే, అకేషనల్గా చేయండి, ఆప్షన్స్ చేయాలి, బట్ ఊరికే 50 లాట్లు 100 లాట్లు కాదు. ఇప్పుడు మనకి టెక్నికల్గా చూసుకొని సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది సపోర్ట్ లెవెల్, ఒక 1-2 lots చేస్తాం. అంతేగాని ఒక ఆప్షన్స్లోనే ఇదొకటి నిజం. ఆప్షన్ ఇప్పుడు నేను మొన్న SBIలో ఆయన మేడ డాబా కట్టి అని చెప్పా, కానీ ఆప్షన్స్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఇంకా లేరు. అంత కోట్లు అంటారు అసలు లేరు. ఇదేంటంటే రెగ్యులర్గా చేస్తే అయ్యే ప్రొడక్ట్, ఆ ప్రొడక్టే రాంగ్. అది డబ్బులు ఇచ్చే ప్రొడక్ట్ కాదు, అది హెడ్జింగ్ ప్రొడక్ట్. కాబట్టి హెడ్జింగ్ ప్రొడక్ట్లో మనకి డబ్బులు రావు. ఇదేంటంటే ఊరికే మనం ఒక టెక్నికల్గా బాగుండి అకేషనల్గా చేయాలి, ఆపర్చునిటీ బేస్డ్. ఆపర్చునిటీ బేస్డ్ చేయాలి. కరెక్ట్. ఆపర్చునిటీ బేస్డ్ చేస్తే డబ్బులు వస్తాయి. అకేషన్ చూసుకొని ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి అప్పుడు చేయాలి, ప్రాఫిట్స్ వస్తాయి. అంతేగాని రోజు చేస్తాను 24 గంటలు ఇక అదే చేస్తా, ఈక్విటీ అస్సలు నేను చేయను, ఫాస్ట్గా డబ్బులు వస్తాయి అనే యాటిట్యూడ్ ఉంటే మాత్రం అది అవ్వదు. అండ్ ఇప్పుడు ఈ అన్ఆర్గనైజ్డ్ వాళ్ళకి కూడా బ్యాకప్గా ఈక్విటీ పెట్టుకోవడం అయితే చాలా బెటర్, చాలా బెటర్ అంటారు. చాలా బెటర్. అందరం కూడా మనం ఏదైతే నిజాలో వాటినే ఫాలో అవ్వాలి. సో ఈక్విటీ అనేది అసెట్, అది వస్తాయి. కానీ ఇప్పుడు ఈ ఫీచర్స్ ఆప్షన్స్ ఇవన్నీ ఏంటంటే, ఈక్విటీ బ్యాక్ చేస్తే సక్సెస్ అవుతాం, ఓన్లీ నేకుడు చేస్తే అవుతాం.
అండ్ ఇప్పుడు ఆప్షన్స్ చేసే వాళ్ళందరూ ఒక జాబ్ లాగా అంటే ఫీల్ అయ్యి ఎవ్రీడే చేస్తున్నారు. అండ్ లైక్ ఈరోజు ఒక 10,000 డైలీ ఒక 5,000 సంపాదించాలి, పొద్దు నుంచి ఈవినింగ్ వరకు 3:30 వరకు అందులోనే ఉందాం, లాస్ కవర్ అవుతుంది, ఇదా ఇలాంటి యాటిట్యూడ్ వల్లనే పోతుంది అని. అవునండి, ఎందుకంటే నిజం తొందరగా ఎక్కదు, అబద్ధం ఫాస్ట్గా వెళ్తుంది. ఇప్పుడు మేము కూడా మాకు తెలియకుండా అలాగే మేము వెళ్ళిపోయాం. ఇవాళ నాకు నిజం తెలుసు, నేను సఫరర్ అయ్యాను, దేవుడి దేవుళ్ళ బయటకు వచ్చా, ఇవాళ నా డ్యూటీ ఏంటి అందరికీ చెప్పాలి. ఇప్పుడు తీసుకుంటారా తీసుకోరా తర్వాత సంగతి. ఇప్పుడు రాంగ్ చెప్పేవాళ్ళు ఎక్కువ మంది చెప్తున్నప్పుడు మీరు చాలామంది ఏం చేస్తున్నారు, పోర్ట్ఫోలియో ఎంత వచ్చింది, నేను ఎంత సంపాదించాను, అంత సంపాదించాను, ఇవన్నీ చూపిస్తున్నారు. మీరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి అనే ఒక మాన్యాన్ని క్రియేట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరే ఆలోచించండి. మనం 1,00,000 రూపాయలు సంపాదించాలంటే 4 రోజుల్లో ఎంత కష్టపడుతున్నాం, బ్యాకప్ ఎంత, మనకి ఎడ్యుకేషన్ ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే వస్తుంది. అలాగే ఏ బిజినెస్లో అయినా మనకి అంత డైలీ ఇప్పుడు ఏంటి మంత్లీ 40-50% వచ్చే బిజినెస్లు ఏమున్నాయి అంటే, వీళ్ళు ఏంటంటే వాళ్ళు మనని మన తప్పు కాదు, మన అలా ఫోన్లు చేసి 4-5 అలా మాట్లాడటం అంటే, మన కళ్ళ ముందు ఒక్కోసారి చూస్తుంటాం, ఒక 30 పైసా ఉన్న ఆప్షను 300 కళ్ళ ముందు అవుతూ ఉంటాయి క్లోజింగ్ అప్పుడు. అవన్నీ చూసి ప్రతిసారి అదే అవుద్ది అనుకుంటాం. అదే మనం చేసే మిస్టేక్. మిస్టేక్ ఎప్పుడు చేయాలి, మీరు ఆపర్చునిటీ బేస్ చేయండి, అకేషన్ చూసుకొని ఆపర్చునిటీ చూసుకొని ఆలోచించి, అంటే ఇంట్రాడే కూడా చాలా ఆలోచించి టెక్నికల్గా చూసుకొని రిస్క్ని రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ చేయాలి. సో అంత రిస్క్ అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు 120-100 స్పీడ్లో ఎంతసేపు వెళ్తాం, వెళ్ళలేము, ఎందుకు ఆరోగ్యాలు పాడు చేసుకోవటం. మనం ఏ మాత్రం కారు ఒక చిన్న గులకరాయి చాలు మొత్తం కొలాప్స్ అయిపోద్ది. అదే 60-70-80 స్పీడ్లో నిదానంగా వెళ్ళచ్చు, చక్కగా నవ్వుతూ హ్యాపీగా వెళ్ళచ్చు. సో ఈ స్టాక్ మార్కెట్ని మనం ఏంటంటే హ్యాపీగా చేసుకోవాల్సిందాన్ని ఊరికే టెన్షన్లు పెట్టేసుకొని తీసుకొని మన ఆరోగ్యాలు పాడు చేసుకొని లాస్ అయిపోతున్నాం. మీరందరూ ఆలోచించండి, ఆప్షన్స్ చేసే వాళ్ళందరూ కూడా మీరు మీకు వచ్చే కాల్స్ అన్నీ చూపించే పోర్ట్ఫోలియో, పోర్ట్ఫోలియో కరెక్ట్, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్లు ఊరికే మేము ఎంత సంపాదించాం అంత సంపాదించాం అవన్నీ కరెక్ట్ కాదు. దయచేసి మా మాటలు నమ్మండి, ఇది మా రిక్వెస్ట్. ఓకే, సో ఆప్షన్స్ చేసే వాళ్ళు మాత్రం జాగ్రత్త, అంటే లైక్ ఆర్గనైజ్డ్ వాళ్ళైనా అన్ఆర్గనైజ్డ్ వాళ్ళైనా కూడా రిస్క్ రివార్డ్ ఉంటుంది, అవన్నీ ఆలోచించే దిగాలి అంటారు. అవునండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే.